బూతులు తిట్టడమే గొప్ప కేసీఆర్ నాలుగు తిట్లు తిట్టడమే గొప్ప అనుకునే దౌర్భాగ్యులు ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కొంతమంది తయారైనారు. ఆ దౌర్భాగ్య పార్టీకి ఆ దౌర్భాగ్యులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముంటే ఆరోగ్యకరమైన పోటీకి రండి. భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, హెచ్చరిక చేస్తా ఉన్నా, కేసీఆర్ గారిని అనుకో మీరు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఇక్కడి నుంచి చూస్తా ఊరుకోము. చూస్తున్నాం మేము కూడా చాలా ఓపికగా చూస్తా ఉన్నాం, లెక్క పెడతా ఉన్నాం. శిశుపాలుడు కూడా 100 తప్పులు మాట్లాడలేక ఆనాడు ఆయన పాపం కూడా పండలేదు. మీరు కూడా ఎక్కతొక్క మాట్లాడి ఎక్కతొక్క నిలిగి ఎక్కతొక్క ఎగిరెగిరి పడి నష్టపోతారు. ఇది చివరి హెచ్చరిక. ఇంకోసారి మాట్లాడితే ఇక మేము కూడా మీ మోడీని అమిత్ షాని ఎవరిని వదలకుండా ఉతికారేసే బాధ్యత మాది. ప్రధానమంత్రిని బూతులు చూడ పెద్ద పన, మీ హోంమంత్రిని చీల్చి చెందాడు పన. ఇక్కడ ఒక యదవ ముఖ్యమంత్రి కొడుకు మత్తు పదార్థం యొక్క ప్రభావంలో పిచ్చివాగుడు ఆగుతా ఉన్నాడు. ఏమంటాడు, ఈ న్యూ రిచ్ వెరైటీ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క రక్తమాంసాలతో కడుపు నింపుకుంటున్న ఈ కల్వకుంట్ల కుటుంబం కూడా నికార్సాయన భరతమాత ముద్దుబిడ్డ గురించి మాట్లాడుతున్నాడు ఈ కేటీఆర్. ఏమంటాడు, అమిత్ షా అంట మోడీని అంట ఉతికి ఆరేస్తాడట. కేటీఆర్ వాళ్ళిద్దరికీ మీ అయ్య లెక్క ఫామ్ హౌస్లో ఉండే అలవాటు లేదు. రోజుకు 20 గంటలు పనిచేస్తారు. పని చేసుకుంటా ఇప్పుడు 5 రాష్ట్రాలలో ఎన్నికలలో ఎంత బిజీగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. వెస్ట్ బెంగాల్ కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇవన్నీ అటు ప్రభుత్వం నడుపుతున్నారు, దేశ ప్రభుత్వం 20 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు ఈ రాష్ట్రాలల్లో, వాళ్ళకి భోజనం చేసే సమయం కూడా దొరుకుతలేదు. నా కోరిక ఏంటంటే ఆ భోజనం చేసే సమయంలో ఎప్పుడన్నా నీ గురించి నీ అయ్య గురించి ఒక 10 సెకండ్లు ఆలోచించాలని నా కోరిక. వాళ్ళు ఒక 10 సెకండ్లు ఆలోచిస్తే చాలు ఒక భోజనం చేసే ఫ్రీ టైంలో ఎప్పుడన్నా. మేము మాసుంటోళ్ళు ఏం చేస్తాం తెలుసా, ఆ 10 సెకండ్లలో వాళ్ళు ఆలోచన చేస్తే వి విల్ మేక్ యూ అండ్ యువర్ ఫాదర్ పిస్ ఇన్ యువర్ ప్యాంట్స్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ సిద్దిపేట అండ్ సిర్సిల్ల. అర్థమైందా, నామినేషన్ లేస్తే దడుచుకోవాల బిడ్డ 2023 తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు. ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి మేము ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం, లేకపోతే నామినేషన్ లేస్తే భయపడాలా పింకీలు. అర్థమైందా, ఇన్క్లూడింగ్ యూ. మీకే ఇంత బలుపు ఉంటే పొద్దున్న లేస్తే అవినీతిలో మునిగిపోయి తేలేటోళ్ళకి మేము స్వంతంగా రూపాయి ఎవరిని ఆశించకుండా ఎవరిని అడగకుండా ఈ స్థాయికి వచ్చినాం రాబాయ్. మీకే గంత ఉంటే మాకెంత ఉండాలా? అర్థమైందా, ఇంకోసారి మాట్లాడుతుంటే నువ్వు మోర్ల పొర్లే పంది కంటే అధ్వానం. నువ్వు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి, నాయకుల గురించి, అది ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి గురించి మాట్లాడతావా? అంత సీన్ లేదు. ఫస్ట్ వాళ్ళు రైతుల కోసం ఏమేమి చేస్తున్నారో దాంట్లో 10% అన్న చేసి వరి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతున్నది, తరువు లేకుండా వరి ప్రొక్యూర్ చేయండి చాలు. దానికి కూడా పైసలంతా కేంద్రమే ఇస్తుంది. మీరు బ్యాంక్ గ్యారంటీలు గవ్వే ఇచ్చేది మీరు, నువ్వు మీ అయ్యా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టి ఫస్ట్ వరి రైతులకు సహాయం చేసే సీజన్ వచ్చింది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఏదో మాటలు మాట్లాడు బంద్ చేయి ఏసీ రూమ్లలో కూర్చొని. అర్థమైందా, ఆడ మాట్లాడుకుంటూ ఏం మాట్లాడతాడు, ఇగో ఈ ఊళ్ళో ఉన్నాయని మా మోడీ ఇచ్చినే, మోడీ పైసలతోనే నడుస్తుంది ప్రభుత్వం, మోడీ పైసలతోనే నడుస్తాంది తెలంగాణ అని ఒక చిల్లరగాడు మాట్లాడతాడు. ఇగో వాణి కూడా చెప్తున్న లెక్క రాసుకో, రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, సాధికారంగా చెప్తున్నా, అధికారిక లెక్క చెప్తున్నా, తప్పైతే నా మంత్రి పదవి తీసి ఎడమకాలు చెప్పు లెక్క వారేస్తా అని చెప్తా ఉన్నా. ఈ ఏడున్నరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు తమ చెమట రక్తం అన్ని దారబోసి నీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 365,797 కోట్లు. మళ్ళా చెప్తున్నా రాసుకో, 365,797 కోట్లు ఈ ఏడేండ్లలో. మరి మనకెన్నొచ్చినాయో ఎరికేనా కేంద్రం నుంచి? మనం 365,797 కోట్లు కడితే మనకు వచ్చింది వెనుకకు 168,647. మన ఈ 2 లక్షల కోట్లు వాళ్ళకు పోయినాయి, మరి ఆడికి పోయినాయి ఆ 2 లక్షల కోట్లు. గత 7.5 సంవత్సరాల నుంచి ఎన్ని 100,000 కోట్లు టాక్స్ కట్టినా?
7.5 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు కేంద్రాన్ని గట్టినది 3,65,797 crore. సెంటర్ టు తెలంగాణ డెవల్యూషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ 1,68,647 crore ఇచ్చింది. 6,19,71,650 తెలంగాణకు కోవిడ్ డోసుల కోసం 1,860 crore ఖర్చు పెట్టింది. ఫ్రీ రేషన్ కోసం డ్యూరింగ్ పాండమిక్ 2,961 crore ఖర్చు పెట్టింది. రైల్వేస్ గత మోడీ గారు ప్రధానమంత్రి అయినాక గత 7.5 సంవత్సరాలల్ల 14,094 crore ఖర్చు పెట్టింది. తెలంగాణ మీద సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, పార్ట్నర్షిప్ స్కీమ్స్, ఫుడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ ఎట్సెట్రా సిన్స్ 2014 1,14,585 crore తెలంగాణ మీద ఖర్చు పెట్టింది. నేషనల్ హైవేస్ తెలంగాణలో ఖర్చు పెట్టింది 2014 నుంచి 92,000 crore. పూర్తిగా అన్ని కలిపితే 3,94,147 crore. 28,350 crore ఎక్కువ ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద. ఆయన చెప్పింది తప్పైతే ఏమన్నా ఎడమకాల చెప్పుతోటి సమానం మంత్రి పదవి అన్నాడు. నాకు నా పదవులు, ప్రజలిచ్చిన పదవులు నా గౌరవం, నేను అటువంటి మాట మాట్లాడగాని అది తప్పు కాకపోవచ్చు. ఇది కూడా తప్పు కాదు, ఇదిగిన తప్పు కేటీఆర్ ఏం చెప్తా చేస్తా, తప్పు కాలేదనుకో అదే ఎడమకాలు చెప్పుతోటి తొక్కుతా కేటీఆర్. ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు, వాడు అంటాడు కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లు అంటాడు వాడు. వాడిని ఏమనాలి నాకు అర్థం కాదు. బియ్యం స్మగ్లర్లా, ఏమైనా తెలివి ఉందా, మెదడు మోకాళ్ళకు జారిందా, లేకపోతే ఏమైనా ఖరాబ్ అయిందా నెత్తి మొత్తం, ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు అనాప్ శనాబ్ ఏదో వాగిండి నిన్న. ముఖ్యమంత్రి కొడుకుకి 2 అలవాట్లున్నాయి. ఒక అలవాటుతోటి వాడిని స్నిఫర్ డాగ్ అని విలువలనా అని ఆలోచన, 2 అలవాటుతోటి ఏదంటే ఆడ పొర్లుతాడు, పండి పొర్లుతాడు కాబట్టి ఊరవంది అనల్నా. ఈ రెండింటి మధ్యలో చాలా కన్ఫ్యూజన్ ఉంది నాకు. అరే నువ్వు నీ అయ్యా ముఖ్యమంత్రికి వెళ్ళి జరిగితే నిన్ను కుక్క కూడా రానది. నువ్వు ఈ పెద్ద బ్లాక్ మార్కెటింగ్ నెక్సెస్గా నువ్వు లీడ్ చేస్తలేవంటే ఎందుకు ఎంపీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి పోయి తరుగు లేకుండా రైస్ మిల్లులకు పోయి తరుగు లేకుండా ఒక్క రైతునన్నా కాపాడినరా చెప్పు. నేను నిర్దిష్టమైన నెంబర్స్ ఇచ్చి ఏం రేటుకి ఎవడు కొంటున్నాడు, ఏం రేటుకి బియ్యం ఎవడు అమ్ముతున్నాడు, వరి ఎట్లా పాట రైస్ మిల్లోడు లేటెస్ట్ రైస్ మిల్లోడికి ఎంత అమ్ముతున్నాడు, వాడు ఏ ప్రాంతాలకు వెళ్ళి కర్ణాటక జిల్లాలు కానీ ఏడుకెళ్ళి అయినా రీసైకిల్డ్ రైస్ తీసి ఎఫ్సీఐకి ఇస్తున్నాడు అన్ని చెప్పిన. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో అక్కడ ఎప్పుడో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా నిన్న చూసిన, పేపర్లో చూసిన, ఈరోజు టీవీలో కూడా చూసిన, అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం, తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని, కేసీఆర్ గారి అనుమతి తీసుకొని, కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదేదో విశాఖలో ఏదో జరిగితే నాకేదో లాభం అవుతుందని కాదు. ఎందుకు అంటే ఎప్పుడో పెద్దలు చెప్పారు, మొదలు వాళ్ళ వంతుకు వచ్చినప్పుడు అది మాది కాదు, మాకు సంబంధం లేదు అనుకుంటే తెల్లారి మన దగ్గరకు వస్తారు. ఇలా విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బిహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు, ఏమైనా చేస్తారు. కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కు కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తూ ఉన్నారో, మా అందరి తరఫున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటంలో తప్పకుండా
మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం. అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగినా వారు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా కోరుతూ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అట చెప్పేదోళ్ళు మన కేటీఆర్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మన తెలంగాణ తీస్మార్కాన్ని మాట్లాడుతున్నాడు. ఆంధ్రులని కుక్కలు అన్న తిట్టిన నాయకులు ఇల్లు ఇలా ఆంధ్రుల హక్కు గురించి మాట్లాడుతున్నాడు. పేవకు ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంటుంది, 3 యూనిట్లు ఉన్నాయి, 5000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, 55000 మంది రైతులు దాని మీద ఆధారపడి ఉంటారు. ఇలా చెరుకులకు వెళ్ళి ఎథనాల్ తీస్తూ ఉన్నారు, ఎథనాల్ డిమాండ్ పెరుగుతూ ఉన్నది, 8 లక్షల కోట్ల మాలు మనం ఎథనాల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇలా దేశంలో ఎథనాల్ పెంచుకుంటే ఇంపోర్ట్ తగ్గుతుంది, ఆ లక్షల కోట్ల రూపాయలు రైతులకు పోతాయి. గంత సోయి లేదు నీకు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కట, దాన్ని మీ అయ్యా తెరిపిస్తా అన్నాడు 3 యూనిట్లని. ఉద్యమం మొత్తం తెరిపిస్తా, నేను నడిపిస్తా, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటాం, 49-51% ప్రైవేటైజ్ అయింది, అది కూడా తీసుకుంటాం మేము అని చెప్పినోని మీ తీసుమార్కానివి. ఇలా అది ప్రైవేటైజ్, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజ్ చేస్తుందన్న ఊహాగానాలు ఉన్నాయి అంతే, ఎవరు చెప్పలే ఇంకా ప్రైవేటైజ్ చేస్తామని. ఓ 10% 20% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేస్తారేమో. ఈడ నువ్వు మీ అయ్యా కలిసి పొద్దస్తమానం మాట్లాడినరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తీసుకుంటామని, అది దాని గురించి మాట్లాడేది లేదు. గవర్నమెంట్ సొమ్మాట ప్రైవేటైజ్ చేస్తారని ఆంధ్రాల ఆడ విశాఖపట్నంలో ఈయనకి ఈడని వచ్చింది. ఈడ నల్గొండకు పోతే అటవీ భూములల్లో రామేశ్వరరావు 20 సంవత్సరాల నుంచి అటవీ భూములల్లో మైనింగ్ అవుతున్నాడు, అది గవర్నమెంట్ సొమ్ము కాదా? నోటీసుల మీద నోటీసులు కేంద్రం ఇస్తుంటే దానికి రిప్లైలు కూడా ఇస్తలేరు. దొంగ మైనింగ్ 3000 ఎకరాలలో చేస్తున్నాడు రామేశ్వరరావు, గవర్నమెంట్ సొమ్ము కాదా? ఇవాళ మళ్ళీ ఏమనంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటాడు. ఈ 4 బీజేపీ ఎంపీలు ఎప్పుడన్నా మోడీని చూసినరో లేదో నిజంగా నాకు డౌటే. ఎప్పుడన్నా కిటికీలకెళ్ళి పోయి చూసి ఇట్లా చేయూపి రావచ్చు, అంతేగాని వీళ్ళ ముఖాలకు ఆయనతో మాట్లాడే సీన్ కూడా లేదు. నేను కలుసుడు కాదు, నా చిన్న కొడుకు, పెద్ద కొడుకు, నా భార్య 2 సార్లు కలిసింది. నా చిన్న కొడుకు చాక్లెట్ తినిపిస్తున్నాడు, కేసీఆర్ ముక్కు విండిండా లేదు తెలియదు నాకు. నా చిన్న కొడుకు చెవులు విండిండు, నా పెద్ద కొడుకుతో ముచ్చట 1/2 గంట పెట్టాడు ముచ్చట. నేను 4-5 సార్లు కలిసిన, మొన్న కూడా కలిస్తే 2 వారాల కింద మండేనాడు. ఆ 5 నిమిషాల మీటింగ్ 15 నిమిషాలు అయింది, బయటకు వచ్చి సంకల్ గుద్దుకుంటే మీ ఈడ గెలుపుతాం నిజామాబాద్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ అని చెప్తున్నాను. ఐ జస్ట్ ఫినిష్ 15 మినిట్ అపాయింట్మెంట్ విత్ మోదీజీ విత్ ఇన్ లాస్ట్ ఫోర్ట్ నైట్. ఐఎమ్ కాన్ఫిడెంట్లీ సేయింగ్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ మీటింగ్ ఈజ్ వీ విల్ ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. ఐఎమ్ కన్విన్స్డ్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ రిలాక్స్డ్ ఆల్సో. అంటే ప్రధానమంత్రి ఆయనకి ఏంటంటే స్పీచ్ ఉన్న వాళ్ళు కిటికీల దగ్గర పోయి చూస్తే కాల్చి పడేస్తారు. ఇదేం ఫామ్ హౌస్లో అండి కిటికీలకి వెళ్ళి చూడడానికి, బాలీవుడా టాలీవుడా, 4 గంటలు వాడుతుంది కిటికీలకి వెళ్ళి చూడడానికి, ఏందండి ఇదంతా? అంటే సిల్లీ ఫెలో గైస్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.